హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన గార్డెన్లో న్యూ అప్డేట్స్ని ఈ వీడియోలో చూసిద్దాం. ఈ చెట్టు వచ్చేసి మాస్క్ మిలాన్. ఇది కొంచెం పెద్దగా అయిన తర్వాత మనకి యెల్లో కలర్గా వస్తుంది అన్నమాట. సో అది కూడా ఉంది మా దగ్గర. సో నేను అది ఈ వీడియోలో మిడిల్లో చూస్తాను. ఇలా ఫ్లవర్ అయ్యి మనకి మస్క్ మిలన్ అనేది రెడీ అవుతుంది. ఇది హైబిస్కస్. ఇది ఏమైందంటే, మేము సత్యనారాయణ చెట్టు అని చెప్పాను కదా, ఇది ఫస్ట్ పెరగలేదు, తర్వాత తీసేద్దాం అనుకున్నాం, తర్వాత న్యూ లీఫ్ అనేది గ్రో అయింది. సో అలా ఉంచేసాము. ఇది యెల్లో కలర్ ఫ్లవర్, చాలా బాగుంది చూడడానికి, బాగానే అవుతున్నాయి. సో ఈ ఫ్లవర్స్లో 3 టైప్స్ ఉంటాయన్నమాట. మా దగ్గర 3 టైప్స్ ఉన్నాయి, వైట్, పింక్, యెల్లో అన్నమాట. ఈ ప్లాంట్ మేము న్యూగా ప్లాంట్ చేసామన్నమాట. ఇది కూడా ఒక ప్యాషన్ ప్లాంటే. ఇదే అండి ఆ మస్క్ మిలాన్. ఇది విరిగిపోయింది, వెయిట్ ఆపలేక. సో దీనికి ఏదైనా కట్టాలన్నమాట. ఇది ఎలా అయినా పడిపోయింది కదా, సో కట్ చేసి చూద్దాం లోపల ఎలా ఉందో. వావ్, చాలా బాగుంది, పండుగనే అయిందన్నమాట. కానీ సైజ్ చిన్నగా ఉంది, సూపర్గా అయింది, టేస్ట్ కూడా చాలా బాగుంది. నేను టేస్ట్ చేశాను. వన్ థింగ్, బయట మనకి ఏ పౌడర్ వేసి రెడీ చేస్తారో తెలియదు, కాబట్టి ఇలా ఇంట్లోనే హెల్దీ ఫుడ్ని పెంచుకోవచ్చు. ఇది స్నేక్ ప్లాంట్. ఇది హైబిస్కస్. మేమేం చేసామంటే, వేరే కలర్ హైబిస్కస్ది స్టెమ్ కటింగ్ చేసి అలా పెట్టాము. ఇది గ్రీన్ చిల్లీ ప్లాంట్. చిన్న చిన్న ఫ్లవర్స్ అయ్యాయి కానీ గ్రీన్ చిల్లీస్ అవ్వట్లేదు. ఇది కూడా అంతే, బంతి పువ్వు ఇంకా అవ్వట్లేదన్నమాట. లీవ్స్ అయితే బాగానే గ్రో అయ్యాయి. సో ఇది లేడీ ఫింగర్ ప్లాంట్, న్యూగా పెట్టాము, బాగానే అవుతున్నాయి. కరివేపాకు మంచిగానే అవుతుంది. ఇది కూడా గన్నేరు పువ్వు ఎంత గుత్తుగా అయ్యాయో, చాలా బాగున్నాయి. ఇదంతా మస్క్ మిలాన్ ప్లాంట్ తీగనే అన్నమాట. ఇది సబ్జీ గింజల ప్లాంట్. నేను దీంతో కుల్కీ షర్బత్ ట్రై చేశాను, చాలా బాగా వచ్చింది. దాని డిస్క్రిప్షన్ కూడా లింక్లో ఇస్తాను, ఎవరైనా చూడకపోతే చూడండి. ఇది కూడా ఒక ఫ్యాషన్ ఫ్లవర్, కలర్ చాలా బాగుంది. సో ఇది కూడా ఒక ఫ్యాషన్ ప్లాంట్. సో ఇది ఫస్ట్ ఒక లీఫ్ వచ్చినప్పుడు నేను చూచా, ఇప్పుడు న్యూగా 2 లీవ్స్ వచ్చాయన్నమాట, చాలా బాగుంది. ఈ చెట్టు స్పితిఫైలియం, ఇది నేను నర్సరీలో తెచ్చానని చెప్పాను కదా. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.